సమోసాలలో మనకి రెండు రకాలు ఉంటాయండి. ఒకటేమో పెద్ద సమోసా లేదా చిన్న చిన్న సమోసాలు. చిన్న సమోసాలు అనగానే నాకైతే ట్రైన్ లో వెళ్ళేటప్పుడు దొరుకుతాయి కదా చిన్న చిన్న ఉల్లిపాయ సమోసాలు, అవి భలే ఇష్టం. ట్రైన్ లో ఎక్కడ ఉన్నాయి? అసలు ఎక్కడికి వెళ్తున్నాం? ఇంట్లోనే ఉంటున్నాం. కానీ ఇప్పుడు అక్కడక్కడ ఏం దొరకట్లేదు కదా, ఇంట్లోనే హ్యాపీగా చక్కగా సమోసాలు చేసుకొని తినేద్దాం. మరి సమోసాలు మన షోలో నేను చాలాసార్లు చేశాను. సమోసా కోసం పట్టీలు ఎలా చేయాలో రెండు మూడు సార్లు మీ కోసంలో నేను చూపించాను. ఆ వీడియో అయినా చూడండి, లేదా ఇప్పుడు మనకి హ్యాపీగా ఇలా రెడీమేడ్ సమోసా పట్టీలు దొరుకుతున్నాయన్నమాట. తక్కువ కాస్టే, ఎక్కువ ఏం కాస్ట్ ఉండవు ఇవి. సో తెచ్చుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు టకటక లోపల ఏ స్టఫింగ్ కావాలంటే ఆ స్టఫింగ్ పెట్టుకొని పట్టి సమోసా తయారు చేసుకోవచ్చు. అయితే వీటిని కాసేపు క్లోజ్ చేసుకుందాం, ఎందుకంటే ఇవి డ్రైగా అయిపోతాయి. సమోసాలు రెండు రకాలు ఉంటాయని చెప్పాను కదా, పెద్ద సమోసాస్ చేసుకోవచ్చు, చిన్న చిన్న సమోసాస్ చేసుకోవచ్చు. పెద్ద సమోసాలు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, చిన్న సమోసాలు అయితే క్రిస్పీగా క్రంచీగా బాగుంటాయి. మరి పట్టీలు రెడీగా ఉన్నాయి, ఫస్ట్ మనం లోపలికి కావాల్సిన స్టఫింగ్ చేసుకుందాం. దానికి ఒక ప్యాన్ కావాలి. అయితే సమోసా పట్టి చేసుకోవడానికి మనం గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు, మైదా పిండి అయినా వాడుకోవచ్చు. ఇంట్లో గోధుమ పిండితో జనరల్గా చేసుకుంటాం, బయట కమర్షియల్గా అయితే మైదా పిండి, కాస్త పోము, ఇంకా నూనె వేసి ఉప్పు వేసి పిండిని బాగా గట్టిగా తడపాలన్నమాట. పిండిని తడిపిన తర్వాత ఇలా షీట్స్ చేసుకోవాలి. చాలాసార్లు మీకోసంలో నేను చేసి చూపించాను, ఒకసారి ఆ వీడియో ఫాలో అవ్వండి, లేదా రెడీమేడ్గా పట్టీలు తెచ్చుకున్నా కూడా పర్లేదు. మరి ఇప్పుడు పొయ్యి మీద ఫ్యాన్ పెట్టాను కదా, ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఎప్పుడైనా స్టఫింగ్ చేసుకునేటప్పుడు ఎక్కువ నూనె వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు ఇంకా చికెన్ వేగడానికి సరిపడా నూనె వేసుకోవాలన్నమాట. అలాగే ఇంకొక స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద నూనె వేడవుతూ ఉంటుంది. ఈ లోపల మనం స్టఫింగ్ చేసుకొని సమోసాలు కూడా రెడీ చేసుకునే లోపల నూనె వేడవుతుంది. ఇక నూనె వేడెక్కిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, చికెన్ కీమా. చికెన్ని చాలా చిన్నగా కీమా చేసుకోవాలి. ఇంకా మసాలా పొడి కావాలి, గరం మసాలా, జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, మిరియాల పొడి. జనరల్గా మనం కూరలో వేసుకునే మసాలాలన్నీ కావాలి. అయితే ఎక్కువ వేసుకోకూడదు అన్నమాట, ఉల్లిపాయలు మట్టికి కొంచెం ఎక్కువ ఉండాలి, మసాలాలన్నీ కొంచెం తక్కువగానే ఉండాలి. సో ఇప్పుడు నూనె వేడెక్కింది కదా, ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేడి నూనెలో వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, తగినంత ఉప్పు వేసుకోవాలి. సమోసా లోపల పెట్టుకునే ఈ స్టఫింగ్ ఉంటుంది కదా, డ్రైగా ఉండాలి, మరీ మెత్తగా పల్చగా ఉండకూడదు. అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కాస్తంత పసుపు, కొద్దిగా పుదీనా, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇవన్నీ వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ కీమా వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం ధనియాల పొడి, కాస్తంత గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా కారం. కొంచెం సమోసాలు కారంగా ఉండాలి అంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా చికెన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ మిశ్రమం డ్రైగానే ఉండాలి, అస్సలు నీళ్లు వేసుకోకూడదు. చూడండి, బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడే మనం
ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. చికెన్ కీమా వేసాం కాబట్టి చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది. సో చికెన్ కీమా రెడీగా ఉంది, లోపల స్టఫింగ్ కి కరెక్ట్ గా ఉంది. ఇది ఇప్పుడు ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనం ఏం చేయాలి అంటే, కొంచెం మనకి తేమగా ఉంది కదా, ఆ తేమంతా లాక్కోవడానికి మనం కొంచెం అటుకులు వేసుకోవాలి. చికెన్ వేసిన మిశ్రమమే కాదండి, ఉల్లిపాయలు వేసినా, క్యారెట్ వేసినా, బంగాళదుంప వేసినా, సమోసా లోపల స్టఫింగ్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా కొంచెం అటుకులు వేస్తే ఆ తేమంతా అటుకులు లాగిస్తాయి, అండ్ అటుకులతో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న చికెన్ స్టఫింగ్ ఉంది కదా, దాంట్లో కాస్తన్ని అటుకులు వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలిపిన తర్వాత సమోసా లోపల మనం స్టఫింగ్ చేసేదానికన్నా ముందు ఈ మిశ్రమం చల్లగా అయిపోవాలి, వేడిగా ఉండకూడదు. చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం మనం స్టఫింగ్ ఒక్కొక్క సమోసాలో పెట్టుకోవాలి. అదే బయట అనుకోండి, చికెన్ సమోసా కొంటే అందులో కొంచెం స్టఫింగే ఉంటుంది. అదే ఇంట్లో అనుకోండి, మనకి ఎంత కావాలంటే లోపల ఫుల్గా పెట్టుకోవచ్చు. మరి ఇది చల్లగా అవ్వాలి అంటే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఫాస్ట్గా చల్లగా అయిపోతుంది. ఆహా, ఇలా ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా, ఈ స్టఫింగ్తో మనం శాండ్విచెస్ చేసుకోవచ్చు, చపాతీలో పెట్టేసి చికెన్ రోల్స్లా కూడా ఇదే స్టఫింగ్ మనం వాడుకోవచ్చు. చూడండి, స్టఫింగ్ రెడీగా ఉంది కదా, కొంచెం చల్లగా అవ్వాలి. ఇలా సన్నగా మైదా పిండితో అయినా గోధుమ పిండితో అయినా చేసుకున్న తర్వాత పట్టిల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఇలా మధ్యలో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివరలో మనం ఇలా లై అప్లై చేసుకోవాలి. మైదా పిండిలో కొంచెం నీళ్లు కలుపుకుంటే ఇలా లై తయారవుతుంది. చిన్నప్పుడు బుక్స్కి పెట్టుకునే వాళ్ళం కదా, మర్చిపోయారా? అలాగే అన్నమాట. ఇలా సమోసాని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా లై అప్లై చేసుకోవడం వల్ల నూనెలో వేసిన తర్వాత విడిపోకుండా ఉంటుంది. ఇలా అన్ని సమోసాలు రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు నూనె కూడా పొయ్యి మీద వేడిగా ఉంది. సమోసా చేసేటప్పుడు ఎప్పుడు నూనె సూపర్ హాట్గా ఉండకూడదు, మామూలుగా ఉండాలన్నమాట. మరి వేడిగా ఉందనుకోండి, పైన మొత్తం నల్లగా అయిపోయి లోపల మొత్తం అలాగే ఉండిపోతుంది, అంటే లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అన్నమాట పిండి. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో పర్ఫెక్ట్గా ఉంది సమోసాలు వేసేసుకోవాలి. ఒకవైపు మంచి కలర్ వచ్చాక రెండో వైపు తిప్పుకోవాలి. చిన్నప్పుడు సంతకి వెళ్ళినప్పుడు అక్కడ సమోసాలు అమ్మేవాళ్ళు అన్నమాట. అయితే చాలా ఒక దాంట్లో ఫుల్ అటుకులు ఇంకా ఉల్లిపాయ స్టఫింగ్ వేసుకొని అతను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పట్టీలు తిప్పేసి వేస్తుండేవాడు. నాకు భలే నచ్చేది నిజంగా. ఇంటికి వచ్చి మమ్మీని అడిగి మరీ చాలాసార్లు ట్రై చేసేదాన్ని. అండ్ అక్కడ అమ్మే ఉల్లిపాయ సమోసాలు మటుకి చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదా. సో ఇప్పుడు మంచి కలర్ వచ్చాయి ఇవి, వీటిని మనం ప్లేట్లోకి తీసుకుందాం. పట్టి సమోసాలు ఉల్లిపాయతో పాటు తింటే చికెన్ పట్టి సమోసాలు అసలు అద్దరిపోతాయి. మామూలుగా సమోసాలు అంటే మనం పచ్చిమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకొని తింటాం కదా, అలా కూడా ఫ్రై చేసుకొని తినొచ్చు. ఇందులో చికెన్ స్టఫింగ్ ఉంది కాబట్టి కొంచెం గరం మసాలా, కారం అవన్నీ వేసాం కదా, అసలు ఏమి అవసరం లేకుండా డైరెక్ట్గా ఇవే చాలా బాగుంటాయి. కొంతమంది సమోసాతో పాటు కెచప్ని కూడా చాలామంది ఇష్టపడతారు, అలా కూడా తినొచ్చు. మరి చూస్తున్నారు కదా, చికెన్ పట్టి సమోసా నేను తయారు చేశాను కదా, తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. నేను నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన సామాన్లన్నీ రెడీగా పెట్టేస్తాను. చికెన్ పట్టి సమోసా తయారీ విధానం, ముందుగా ప్యాన్లో నూనె వేడి చేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి
పేస్ట్ పసుపు పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర వేయించుకున్న తర్వాత చికెన్ కీమా వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి గరం మసాలా మిరియాల పొడి జీలకర్ర పొడి కారం వేసి బాగా కలుపుకొని అందులో అటుకులు వేసి కలుపుకొని చల్లార్చుకోవాలి తర్వాత చికెన్ మిశ్రమాన్ని సమోసా పట్టీలో పెట్టుకొని సమోసా షేప్ లో ఫోల్డ్ చేసుకొని లై సహాయంతో క్లోజ్ చేసుకొని వేడి నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్టీ అయిన చికెన్ పట్టీ సమోసా రెడీ అవుతుంది।